బైబిల్లో స్త్రీలు మౌనంగా ఉండాలి అని ఉంది కదా, దాని అర్థం ఏమిటి అని అంటారు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మీరు చేస్తున్నారా? కొన్ని విషయాలు అవి ఆ ప్రాంతానికి చెందినవి, కొన్ని విషయాలు ప్రపంచం అంతటికి చెందినవి. బైబిల్లో ప్రపంచం అంతటికి అంటే సార్వత్రికంగా అందరూ కూడా పాటించాలి అనేవి ఎలా ఉండాలంటే, బైబిల్ను మూడు భాగాలు చేద్దాం. యేసు ప్రభుకి ముందు, యేసు ప్రభు కాలం, యేసు ప్రభు తర్వాత. ఈ మూడు కాలాల్లో ఒకే విధమైనటువంటి ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే దాన్ని సార్వత్రిక నియమం అంటారు. ఏది ఏమన్నా సరే దాన్ని పాటించాల్సిందే, సార్వత్రిక నియమం. ఎందుకంటే పాత నిబంధనలో ఉంది, యేసుప్రభు కాలంలో ఉంది, అపోస్తుల కాలంలో కూడా ఉంది. ఒకవేళ దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం, స్త్రీ బైబిల్ మొత్తంలో కూడా మౌనంగా ఉండమని చెప్పారా? పాత నిబంధనలో డెబోరా 40 సంవత్సరాలు ఇస్రాయేలీలకి నాయకురాలుగా ఉంది. నోరు మూసుకొని అయితే నాయకురాలుగా ఉండడానికి వీల్లేదు కదా, కాబట్టి ఆమె ఖచ్చితంగా మాట్లాడిన ఉంటుంది. నాయకత్వపు విషయాన్ని ఆమె అనుగ్రహించింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, పాత నిబంధన. సువార్తల కాలంలో యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడనేది సువార్త. మొట్టమొదటిగా సువార్త బ్రేక్ అవుతుంది, బ్యాటరీ బ్రేక్ అవుతుంది, బ్యాటరీ. యేసు ప్రభు మొట్టమొదటిసారిగా తిరిగి లేచాడు అనేటువంటి మాట ఎవరికి చెప్పారు? మొట్టమొదటిగా చెప్పింది ఒక స్త్రీకి. ఆ స్త్రీ అల్లి పేతురు యోహానుకు చెప్తాం జరిగింది. కాబట్టి మొట్టమొదటి సువార్తికురాలు స్త్రీ అని చెప్పాలి. ఇది యేసు ప్రభు కాలంలో. యేసు ప్రభు తర్వాత ఉన్నటువంటి కాలంలో నిజమే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, తిమోతి మీ ఊర్లో ఉన్నటువంటి స్త్రీలను కొంచెం కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళకి రాస్తూ మీ ఊర్లో ఉన్నటువంటి స్త్రీల్ని నోరు మూసుకొని ఉండమని చెప్పు అని. ఎందుకు రాశాడంటే కొరింథీ సంఘంలో అదొక సమస్యగా ఉన్నది. ఇట్స్ ఏ ప్రైవేట్ ఇష్యూ. కొంతమంది ఏమంటారంటే కొరింథీ సంఘాలకు దేవుని సంఘాలకు అని మొదటి వచనంలో ఉంది కదా, అది అందరికీ వర్తిస్తుందని. కరెక్టే, ఉత్తరం రాసేటప్పుడు అందరికీ వర్తించేటట్లు ఇంట్రడక్షన్ ఇచ్చారు, కానీ దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మీ ఊర్లో ఒక ఆయన తన సొంత తల్లిని అంటే పినతల్లిని ఉంచుకున్నాడని. మరి అది అందరూ తీసుకుంటారా చెప్పండి నాకు? అది కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. ఇట్స్ ఏ ఇష్యూ దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ కల్చర్. కొరింత పట్టణంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే అనేక మంది స్త్రీలు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. కొరింత సంస్కృతి అంటే గ్రీసు సంస్కృతిలో ఉన్న విషయం ఏంటంటే స్త్రీలకి వాళ్ళు సమానమైనటువంటి హోదాని ఇవ్వలేదు. అయితే క్రైస్తవులు అవ్వంగానే స్త్రీలు ఎక్కువగా మాట్లాడితే ఒక విధంగా కల్చరల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అందుకనే కొంచెం మౌనంగా ఉండండి అని చెప్పాడు. అదే పౌలు తిమోతికి రాసినప్పుడు ఉత్తరంలో ఉమెన్ డీకనసెస్ గురించి రాశాడు. సంఘములో ఉండేటువంటి స్త్రీలు పెద్దలుగా ఉంటారు వాళ్ళ కోసం. ఒకవేళ స్త్రీ ఎప్పుడు మౌనంగా ఉండాలంటే డీకనసెస్ ఎందుకు ఉండాలి? ఇది జనరల్ డాక్ట్రిన్ బైబిల్ నుంచి. అయితే కొన్ని సంఘాలు ఉన్నాయి, బ్రదరిన్ సంఘాలు లేకపోతే మరికొన్ని సంఘాల్లో స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఆ సంఘానికి చెందిన వాళ్ళైతే మౌనంగా ఉండండి సంఘంలో. ఇప్పుడు పోయేదేముంది, మీరు మౌనంగా ఉండండి, దానికోసం కాగితం రాసి హడావడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మౌనంగా ఉండి చక్కగా సేవ చేస్తున్నారు, మీరు తెలిసి సేవ చేయగలిగితే బయటకు వచ్చి మీరు వేరే చోట చేయండి. అర్థమైందా? దానికోసం ఏదో సంఘ సంస్కరణ చేసేవాళ్ళలాగా శుద్ధి స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఇది మేజర్ డాక్ట్రిన్ ఏం కాదు. ఒక వ్యక్తి మీ ఆ సంఘంలో ఎవరు స్త్రీలు మాట్లాడకూడదంటే ఆయన తీసుకెళ్ళిన నరకంలో పడేరు. మా సంఘంలో అందరూ స్త్రీలు మాట్లాడతారంటే పరలోకంలో స్పెషల్ సీట్ ఏమేయరు. పరలోకంలో సీటు గురించి పెద్ద మార్పు కలిగేది ఏం కాదు. కాబట్టి దీని గురించి పెద్ద హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఏ సంఘమైనా సెట్ అయిపోవచ్చు. ఓకే.